శివరాత్రి రోజున శివుడికి ఈ ప్రత్యేక పూజ చేస్తే మహాశివుడు జ్యోతిర్లింగ రూపంలో భూమిపై అవతరించిన రోజును మహాశివరాత్రిగా హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి ఆ రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తే ముక్తి లభిస్తుందనేది భక్తుల నమ్మకం శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులలో ఆవు నెత్తితో దీపం వెలిగించి పౌరోహితులకు దానం చేస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందట అంత స్తోమత లేని వారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేని సంపదలు కలుగుతాయట మహాశివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయి కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వ పత్రాన్నైనా శివుడికి అర్పించి తరించమని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేరుకూడతాయని వేద పండితులు పేర్కొంటున్నారు ఆ రోజున ఆలయాల్లో నాలుగు యామల ప్రత్యేక పూజ జరుగుతుంది ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తారు తొలి యామం పూజలో అభిషేకం అలంకరణ ఉంటాయి గంధం బిల్వ పత్రాలు తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు ఋగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం రెండో యామం ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేస్తారు ఆ తర్వాత రోజ్ వాటర్ కర్పూరం గంధలేపనంతో అలంకరించి బిల్వ పత్రాలు తులసితో అర్చన గావిస్తారు నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది మూడో యామం ఇందులో తేనెతో అభిషేకం చేసి కర్పూరం గంధలేపనంతో అలంకరణ చేస్తారు బిల్వపత్రాలు మల్లెపూలతో అర్చన అన్నం నువ్వులు నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట నాలుగో యామం చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె తామరపూలు కర్పూరం గంధలేపనంతో అలంకరించాలి తామర కలువ మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని సరిగ్గా వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి